రికార్డు తయారు చేయడానికి కూడా చేత కాగలేదా? లేకపోతే కావాలని తప్పుడు కేసు రికార్డు తయారు చేసి ఒక అర గంటలోనే నీ నిందితులను నువ్వు విడిపించుకొని పోయావు. ఇది నువ్వు చేసిన నేరం కానీ నీ పోలీసులు చేసిన నేరంగా భావించడానికి అవకాశం లేదు. ఎందుకంటే అమాయకులైన నలుగురు ప్రాణాలు ఇక్కడ మనం కోల్పోయాం. ఈరోజు అబ్దుల్ సలాం గారు ఎందుకు అంత సీరియస్ నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఇంతకు ముందే వాళ్ళ అత్తగారు చెప్తున్నారు, ఆ సీఏ అంటారట రోజుకొక కానిస్టేబుల్ని నీ భార్య నీ కూతురు దగ్గరికి పంపిస్తాను, నువ్వు ఏం చేస్తావో చూస్తానన్నటువంటి వాడి నాలుక కోయాలా వద్దా? వాడు ఇంకా యూనిఫామ్ వేసుకొని ఈ సమాజంలో నడవాలని మనం కోరుకుంటామా? కోరుకోకూడదు. ఎందుకంటే ఒక పవిత్రమైనటువంటి ఒక స్త్రీ పట్ల, ఒక పదవ తరగతి చదువుతున్నటువంటి ఒక బాలిక పట్ల అంత నీచంగా మాట్లాడేటువంటి వాడు మనిషా మృగమా? అది ఆలోచించండి. అట్లా ఆలోచించడం మానేసినటువంటి ముఖ్యమంత్రి బెయిల్ కోర్టు ఇచ్చింది, నన్నే చేయమంటారని